హలో అండి అందరికీ నమస్తే మీరా లక్ష్మి గారు రచించిన వైజయంతి రెండవ భాగానికి స్వాగతం ముందు భాగం కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అది విన్న తర్వాత ఇది వినండి అలాగే ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి అలాగే కొత్తగా కనుక ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా జయక్క మరి కంచాళ్ళు మంచినీళ్ళు ఎవరు పెడతారు కిరణ్ అడిగింది వైజయంతి నవ్వింది అమ్మ గులాబ్జామ్ చేసినప్పుడు ఎవరెవరు తింటాం అడిగింది అందరూ తింటున్నాం అమాయకంగా అంది ఇది అంతే అందరూ పెట్టాలి ఎవరైనా చదువుకుంటున్నా వేరే పనిలో ఉన్నా మిగతా వాళ్ళు పెట్టాలి ఈ పని అమ్మకి ఇవ్వకూడదు కిరణ్ భుజం తడుతూ అంది ఈ పద్ధతి కిరణ్కి ఉత్సాహాన్నిచ్చింది నేను కంచాలు పెడతాను అంటూ లోపలికి పరిగెత్తింది అది వరకు వైజయంతి ఎవరి పండ్లు వాళ్ళు చేసుకునేలా ఒక పద్ధతి పెట్టింది రత్నావతి పిల్లల్ని చేయనిచ్చేది కాదు దాంతో కంచాల్లో చేతులు కడిగి వెళ్ళిపోవటం కాఫీ గ్లాసులు కుర్చీల కిందికి తోసేయటం ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పడేయటం వారానికో పది రోజులకో ఓ పెద్ద గొడవ జరగటం అలవాటైపోయింది అందరి భోజనాలు అయిపోయాయి ఆ పూట కూడా ముభావంగానే భోజనాలయ్యాయి ఆ పూట కూడా ముభావంగానే భోజనాలయ్యాయి భోజనం చేస్తున్నంతసేపు శారద ఆలోచిస్తూనే ఉంది వారానికి ఒకసారి ఉతికే బట్టలు పని తీసుకోవాలా రోజూ కడిగే గిన్నెల పని తీసుకోవాలా అని ఆఖరికి మజ్జిగ అన్నంలోకి వచ్చేసరికి రోజంతా చేసే బదులు వారానికి ఒక్కరోజు కష్టపడాలి అనుకుంది హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చని తన కంచం కడుక్కొని ముందు గదిలోకి వెళ్ళిపోయింది శారద అభిప్రాయం వైజయంతి గ్రహించింది భోజనం అయ్యాక రత్నావతి గిన్నెలు సర్దపోతే వైజయంతి అంది పిన్ని వంట పని మినహా ఇంక నువ్వే పని చేయటానికి వీల్లేదు నా పండ్లు నేను చేసుకోగలను వంటింట్లో నా పండ్లకి ఎవరూ అడ్డు రాకండి చిరాకుని బలవంతంగా అణుచుకుంటూ అంది మేము నలుగురం ఉన్నాం అందరం పెద్దవాళ్లమయ్యాం మాకు బాధ్యత తెలియాలి ప్లీజ్ పిన్ని మా సంతోషాన్ని కాదనకు అలా అంటూనే తండ్రి కేసు తిరిగింది పిన్నిని ఒప్పించే భారం మీదే నాన్నా అంది రత్న పిల్లలు సరదా పడుతున్నారు వాళ్ళు చూసుకుంటారులే రా అంటూ చేయి పట్టుకుని మధ్య గదిలోకి తీసుకెళ్లిపోయాడు అది మూడు గదుల ఇల్లు రామశాస్త్రికి నాది అనేది రెండు గదులైనా వేసుకోవాలన్న కోరిక బలంగా ఉంది జాగా కొన్నాడు కానీ కుదరటం లేదు తండ్రి కోరిక తీర్చాలని వైజయంతి తాపత్రయపడుతుంది దానికోసమే కృషి చేస్తుంది అందుకే పని మనిషిని పెట్టుకోకుండా చాకల్ని పెట్టుకోకుండా ఆ డబ్బు కూడా ఆదా చేయాలని వైజయంతి తాపత్రయం రత్నావతి నిరుత్సాహం అన్ని తలక్రిందులు చేస్తుంది ఆమె కొంచెం సహకరిస్తే ఎంత బాగుండేది అనుకుంటుంది ఉదయం ఎనిమిదిన్నర అయింది అందరూ బయటకెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది రాత్రి గిన్నెలు కడిగేసుకోవటం వల్ల వైజయంతికి ఉదయం పనీ లేకపోవటంతో పినతల్లికి వంటలో సాయం చేస్తుంది రత్నావతికి ఇష్టం లేకపోయినా వైజయంతి వినదు కాబట్టి మౌనం వహించింది అంత క్రితమే కూర తరిగేయటం అయిపోయింది కాబట్టి పోపు సామాను తీస్తుంది ఇల్లంతా నీటుగా సర్దిన కిరణ్ వంటగదిలోకి వచ్చి తల్లికి వినపడకుండా వైజయంతితో అంది అక్క ఒక పని కూడా చేస్తే బాగుంటుందేమో ఏమిటది చేస్తున్న పని ఆపకుండాని అంది పనికి ఇంక్రిమెంట్లు కూడా ఉంటే బాగుంటుంది కదా చేస్తున్న పని ఆపి తల ఎత్తింది పనికి ఇంక్రిమెంట్లా ఎవరి పని వారు సక్రమంగా విసుక్కోకుండా చేసిన వారికి ఇంక్రిమెంట్లు అన్నమాట కిరణ్ అభిప్రాయం అర్థమైంది ఎలా ఇవ్వాలి ఏం ఇవ్వాలి నువ్వే చెప్పు నాకు తెలీదు నువ్వే చెయ్యి సరే రాత్రి భోజనాలు అయ్యాక నాన్నతో చెప్పి ఆయన ఎలా చేయమంటే అలా చేద్దాం సరేనా అంది మరి నాన్న ఒప్పుకోకపోతే తప్పకుండా ఒప్పుకుంటారు నువ్వు నువ్వు ఈ ఐడియా చెప్పినందుకు నేను నీకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తాను అంటూ నవ్వింది ఏమిస్తావు కుతూహలంగా జ కుతూహలంగా అడిగింది సస్పెన్స్ ఏమిటే స్కూల్కి వెళ్ళవా రత్నావతి కసిరింది వాళ్ళిద్దరితో తన పిల్లలు అలా కలిసిపోవటం ఆవిడకు ఇష్టం ఉండదు వెళ్తాను అని కిరణ్ అక్కడ నుండి వెళ్ళిపోయింది తొమ్మిది గంటలు దాటింది అందరూ టిఫిన్ డబ్బాలు కట్టుకుని వెళ్ళిపోయారు వైజయంతి కూడా వెళ్లే ప్రయత్నంలో ఉంది ఇంతలో జయా అంటూ వైజయంతి స్నేహితురాలు సావిత్రి వచ్చింది హాయ్ ఎంత సుదీనం నవ్వుతూ ఎదురెళ్ళింది నీ మొహం సుదీనం ఒక్క మంచి అలవాటు లేదు పేపర్ చూసి ఎన్నాళ్ళయింది రోజు చూస్తున్నాను అయితే కళ్ళద్దాలు కొనుక్కో జేజే కంపెనీలో అకౌంటెంట్ కావాలని పడింది చూసావా అదా చూశాను తల్లి లేడీ అకౌంటెంట్ని తీసుకోరట సావిత్రి కనుబొమ్మలు ముడిచింది నీకెవరు చెప్పారు నువ్వు వెళ్ళావా కమల ఇంటర్వ్యూకి వెళ్ళిందట చెప్పింది ఓ అదా సంగతి కమల చెప్తే బుర్రూపడమే తను వెళ్ళింది సెలెక్ట్ కాలేదు తన పరువు పోకుండా అలా చెప్పి ఉంటుంది ఇప్పుడే మా ఆఫీస్ మారింది ఈ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లోనే నడు నడు కావాలంటే మీ బాస్కి లేట్గా వస్తానని ఫోన్ చేయి తొందర చేసింది చాలా థ్యాంక్స్ సావిత్రి అవన్నీ తర్వాత నువ్వు సెలెక్ట్ అయితే ఒట్టి థ్యాంక్స్తో సరిపెడతానంటే ఒప్పుకోను మాంచి హోటల్కి తీసుకువెళ్ళాలి తప్పకుండా పినతల్లితో చెప్పి సావిత్రితో బయలుదేరింది వైజయంతి సావిత్రి మూడు వందలు ఖరీదు చేసే సిల్క్ చీర కట్టుకుని గాజులు బొట్టుతో సహా మ్యాచింగ్తో పెట్టుకుంది నల్లగా పొట్టిగా లావుగా ఉంటుంది ముఖం మంచి కలగా ఉంటుంది చాలా ధైర్యస్థురాలు అవసరం వస్తే నిర్మోహమాటంగా ఎవరినైనా ఏమైనా అనేయగలదు తన కోసం సొంత ఖర్చులకి తండ్రిని అడక్క అడగక్కర్లేకుండా ఉద్యోగం చేస్తుంది సావిత్రి పక్కన వైజయంతి డెబ్బై రూపాయల గంజి చీర కట్టుకొని సింపుల్గా ఉంది బాగా పసిమిఛాయ్ కాకపోయినా వైజయంతి ఎర్రగానే ఉంటుంది పొట్టి పొడుగు కాకుండా మరీ సన్నగా కాకుండా సమంగా ఉంటుంది లావుగా పొట్టిగా ఉండే జడ చిన్న చురుగ్గా చూసే కళ్ళు నవ్వితే ఎర్రని చిగుళ్ళు కూడా కనపడతాయి ఆ నవ్వు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఒకసారి ఆమె నవ్వును చూసినవారు ఆమెను ఎప్పటికీ మర్చిపోరు పరిచయస్తుల దగ్గర సరదాగా కొత్తవారి దగ్గర హుందాగా ఉండి జీవితాన్ని ఒడిదుడుకులు లేకుండా మసులుకోవటం తెలిసిన తెలివైన అమ్మాయి వైజయంతి లేటుగా వస్తానని ఆఫీస్కి ఫోన్ చేసింది సావిత్రి ఆఫీస్లో సంతకం చేసి జేజే కంపెనీ చూపించి నేనుండనా అంది నువ్వు వెళ్ళు వెళ్లే ముందు నిన్ను కలుస్తాను ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టున్నాయి వాతావరణం అలాగే ఉంది టైం అయిపోయింది కదా అంటే ఈవేళే ఊరు నుండి వచ్చానని చెప్పు ఏ ఊరంటే విజయవాడ అని చెప్పు అక్కడి వాతావరణం అడుగుతారేమో నిన్న బాగా వర్షం పడిందని చెప్పు వైజయంతి నవ్వింది ఆ జాగ్రత్తలకి నీకెలా తెలుసు నవ్వుతూ అడిగింది ఈ ఉదయమే మా మా ఈ ఉదయమే మా మామయ్య విజయవాడ నుండి వచ్చాడు కాబట్టి గుర్తున్నాయి నేను చెప్పినవి ఈ ఉదయమే మామయ్య విజయవాడ నుండి వచ్చాడు కాబట్టి గుర్తున్నాయి నేను చెప్పినవి ఈ ఉద్యోగం నువ్వు సంపాదించావంటే లంచ్ టైంలో బాక్సులు మార్చుకోవచ్చు నీ జోకులు వినే అదృష్టం కూడా ఉంటుంది అనేసి వెళ్ళిపోయింది ఓ పావు గంటకి ఇద్దరు అమ్మాయిలు ఏదో అనుకుంటూ వెళ్ళిపోయారు ఇంకో పావు గంటకి ఒక అమ్మాయి హుషారుగా వచ్చింది ఆ అమ్మాయి సెలెక్ట్ అయ్యిందేమో అనిపించింది ఆ ఆఫీసులో ఉన్నవారు కూడా అదే అనుకున్నారు తెల్లగా సన్నగా బాబ్డ్ హెయిర్తో చాలా అందంగా ఉంది మేడంకి మేడంలా ఉంది అంతవరకు పని చేసుకుంటున్న శంకరం అని అతను అన్నాడు ఇంతలో ఒక అమ్మాయి వచ్చి మీరు బయోడేటా తీసుకొచ్చారా తీసుకొస్తే ఇవ్వండి అంది వైజయంతి ఇచ్చింది తిరిగి పది నిమిషాల్లో వచ్చి రేపు ఇదే టైంకి రండి అంటే రమ్మన్నారు నవ్వింది వైజయంతి థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది సావిత్రితో చెప్పి ఆఫీస్కి బయలుదేరింది కాఫీ తీసుకెళ్దు కానీ ఉండు అంది సావిత్రి రేపు మళ్ళీ రావాలి కదా రెండు రోజులు బాగా లేట్ అవుతే బాగుండదు అనేసి వెళ్ళబోయింది మర్నాడు మళ్ళీ సావిత్రితో కలిసి వచ్చింది గుడ్ న్యూస్ చెప్పు అంది సావిత్రి వైజయంతి వెళ్ళగానే లోపలికి పిలిచారు ఆ రూంలో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిలో ఒకరు అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ మిగతా ఇద్దరిలో ఎవరు బాసో ఎవరు ఎవరు మేడమో వైజయంతికి అర్థం కాలేదు ఇద్దరు చేరో వీల్ చైర్లో కూర్చున్నారు కూర్చునే తీరు చంపకి గుప్పిట చేర్చి అతను ప్రశ్నలు అడుగుతూ ఉంటే కొద్దిగా కనురెప్పలు వాల్చి తనని చూస్తూ దర్జాగా చిన్నగా ఊగటం చూసి ఆమె మేడమై ఉంటుందని నిర్ణయానికి వచ్చేసింది వైజయంతి మేము ఫోన్ చేస్తాం లేదా రెండు రోజుల్లో మీరు కలిసినా సరే అన్నాడు తను థ్యాంక్స్ ముగ్గురు ముగ్గురికి చెప్పి వచ్చేసింది తనకే వస్తుంది అనిపించింది కానీ క్రితన్ రోజు బాబ్డ్ హెయిర్ కళ్ళ ముందు మెదిలేసరికి ఏమో అనిపించింది బయటకు బయటకు వచ్చి ఏమన్నారు క్రితన్ రోజు బయోడేటా తీసుకువెళ్ళిన అమ్మాయి అడిగింది వైజయంతి చెప్పింది సావిత్రికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను అని జరిగింది చెప్పిపోయింది ఈ ఉద్యోగం మీద ఆశ వదులుకున్న వైజయంతి ఇంకో ఉద్యోగాలకి అప్లై చేసింది నాలుగు రోజుల తర్వాత సావిత్రి పరిగెత్తుకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఇందా ఇదంతా నీ ప్రయత్నమే నవ్వింది నాకు నీ నవ్వొకటి చాలదు పెద్ద పార్టీ ఇవ్వాలి తప్పకుండా కానీ మొదటి జీతంతో ఇస్తాను ఇప్పుడు మామూలు పార్టీ అవును అడగటం మర్చిపోయాను జీతం ఎంత అడిగావు రెండు వేలు ఎంత ధైర్యం నీకు కళ్ళు పెద్దవి చేసింది అవును అంత ఖరీదుగా ఇంటర్వ్యూ చేశారు మరి చాలా మంచి పని చేశావు ఏ పని రానివారికే పన్నెండు పదమూడు వందలు ఇస్తున్నారట నిన్న మొన్న వాకప్ చేశాను నీకు పదిహేను వందలు ఇస్తారు అనుకున్నాను మరోసారి నా కంగ్రాట్స్ అందుకో జయ మనస్ఫూర్తిగా సంతోషంగా అభినందించింది థ్యాంక్స్ సావిత్రి నువ్వు చెప్పకపోతే నేను వెళ్లేదాన్నే కాదు కమల సంగతి తెలిసి ఎలా నమ్మావు పోనీలే ఒక్కొక్కళ్ళకి ఒక్కో వీక్నెస్ ఎప్పుడు జాయిన్ అవుతావు ఫస్ట్ నుంచే ఇక్కడ కూడా చెప్పాలిగా రేపు వెళ్ళి కలవటం మర్చిపోకు నేను రేపు ఎల్లుండి రావట్లేదు మ్యారేజ్కి వెళ్ళాలి ఇంకా వెళ్తా జయా ఉండు టీ తీసుకొని వెళ్దు కానీ అని వంటగదిలోకి వచ్చి టీ చేసి తీసుకువచ్చింది తర్వాత సావిత్రితో తను కూడా బయలుదేరింది నువ్వు ఉండబోయి నేను వెళ్ళలేనా నిన్ను బస్ ఎక్కించి హనీషాకి ఫోన్ చేస్తాను హనీషా ఇంట్లో తప్ప పుట్టిందిలే వాళ్ళ నాన్నకి అస్సలు ఉపకారం లేదు అంత డబ్బుంది ఒక్కతే అమ్మాయి పైసా ధర్మం చేయడు కనీసం మాట సహాయం కూడా చేయదు ఇందాకే చెప్పానుగా కొందరికి వీక్నెస్ ఉంటే కొందరికి తిక్క ఆయనకందరూ దొంగవేషాలు వేసేవారిలా సోమరిపోతుల్లా కనిపిస్తారు ఏం చేస్తాడు పాపం ఆవిడకి క్లబ్బులు మీటింగులు ఆవిడ గొప్పలు సరిపోతాయి చాలా మంచిది ఆయన వినడు ఏం చేస్తుంది పాపం ఇలా డబ్బున్న వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పాలనిపిస్తుందో ఈ లోపులో మన బుద్ధి మందగిస్తుంది ఆ మాటకి సావిత్రి గట్టిగా నవ్వింది అంతలో సావిత్రి ఎక్కవలసిన బస్సు రావటంతో పరుగులాంటి నడకతో వెళ్ళి బస్ ఎక్కింది వైజయంతికి బాయ్ చెప్పి వైజయంతి హనీషాకి ఫోన్ చేసి చెప్పింది తనకి జేజే కంపెనీలో ఉద్యోగం దొరికినట్టు కంగ్రాచ్యులేషన్స్ చెయ్యా బాసా మేడమా ఎలా అనాలో తెలియక ఆగిపోయింది హనీష అభిప్రాయం గ్రహించి నవ్వుకుంది ఇద్దరూ అంది అంటే కపుల్సా గొంతులో నిరుత్సాహం తొంగి చూసింది కాదనుకుంటా హాయ్ అవును ఎలా ఉంది వాతావరణం హుషారుగా ఉందా మందకోడిగా ఉందా సీరియస్గా బాపురే నువ్వు నవ్వటం మర్చిపోతావేమో నవ్విస్తానేమో అంటే నువ్వేదో దాస్తున్నావు తన ఎలా ఉన్నాడు ఎగ్జైటింగ్గా అడిగింది ఒట్టి ముద్దపప్పుల మన మహారాణిల తూర్పు పడమర అని క్షణమాగి అన్ని నిజాలేనా ఈ ఫోన్ మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తున్నాను ఇద్దరు నవ్వుకున్నారు ఎప్పుడు జాయిన్ అవుతున్నావు వైజయంతి చెప్పింది రేపు నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా నేనే వస్తాను గుడ్ నేనే మాంచి టిఫిన్ తయారు చేస్తాను నేనే మాంచి టిఫిన్ తయారు చేస్తాను ఉత్సాహంగా అంది సావిత్రికి జీతం ఎంత అన్న కుతూహలం హనీష మొన్న మధ్య డిగ్రీ పాస్ అయ్యి కంప్యూటర్ నేర్చుకుంటుంది అన్నింటికీ ఆశ్చర్యమే కుతూహలమే ఆఫీస్లో ఉండేది బాసా మేడమా తెలుసుకోవాలన్న కుతూహలం అయితే చిన్నవాడా పెద్దవాడా చిన్నవాడైతే ఎలా ఉంటాడన్న కుతూహలం డిగ్రీ అయిపోగానే తను కూడా ఉద్యోగం చేస్తానంది తండ్రి వీల్లేదని కసిరాడు నీకు ఉద్యోగం చేయాల్సిన ఏమిటి అన్నాడు డబ్బు సంపాదించటం కష్టమో తే డబ్బు సంపాదించటం కష్టమో తేలికో తెలియాలిగా అంది డబ్బు సంపాదించటం చాలా కష్టం ఖర్చు చేయటమే తేలిక అన్నాడు తేలిగ్గా డబ్బు సంపాదించటం నేర్చుకుంటాను అంది అంటే మోసాలు చేస్తావా కాదు డాడీ కంగారుగా అంది తేలిగ్గా డబ్బు సంపాదించాలంటే కూనీలు దొంగతనాలు మోసాలు చేయాలి పైపు కాలుస్తూ అన్నాడు నేను అనుకున్నది సరిగ్గా చెప్పలేకపోతున్నాను డాడీ నన్నందరూ సోమరిపోతూ గారాల కూచి అంటున్నారు నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది ఎవరా కూత కూసింది గట్టిగా అడిగాడు అయ్యో చిన్నగా నుదురు కొట్టుకుంది అలా నేరు డాడీ అలా చూస్తారు చదువైపోయిందా ఖాళీగానే ఉన్నావా అంటే దాని అర్థం ఏమిటి ఆ మాటకి గట్టిగా ఆయన అతను ఎప్పుడో కానీ గట్టిగా నవ్వడు చిరునవ్వు కూడా అపురూపమే అతని ముఖం సీరియస్గా ఉంటుంది బీద వాళ్ళంటే చిరాకు సోమరిపోతులంటాడు పట్టుదల కృషి లేవంటాడు అతని గురించి తెలిసిన వాళ్ళెవరూ అతని దగ్గరికి చందాలకి కానీ సహాయం చేయమని కానీ రారు ఓల్డేజ్ సంఘానికి సహాయం చేస్తాడు మెరిట్ స్టూడెంట్ ఉండి చదువుకునే స్తోమత లేని వారికి ఫీజులు కడతాడు తన పుట్టినరోజు నాడు అనాథ శరణాలయానికి వెళ్ళి అందరికీ బట్టలు పుస్తకాలు ఇస్తాడు డబ్బు ఇవ్వడు స్వాహ చేస్తారేమోనని అడుక్కునేవారు ఆ గేటు దగ్గర అస్సలు ఆగరు ఓసారి ఓ ముష్టివాడు రెండు రోజులైంది బాబయ్య భువ్వతిని ధర్మం చేయండి ధర్మ అన్నాడు అన్నాడు సిగ్గులేదు అడుక్కోటానికి ఒళ్ళు వంచి పనిచేసుకోలేవు కసిరాడు పనివరిస్తారు బాబయ్యా నేనిస్తాను చేస్తావా అన్నాడు ఇదంతా ముష్టి వేయకుండా ఎగ్గొట్టడానికి నాటకం అనుకుని ముష్టివాడు చేస్తా దొరా అన్నాడు కృష్ణారావు నౌకర్ని పిలిచాడు ఇతను పని చేస్తాట ఏం పని ఉంది అని అడిగాడు యజమాని సంగతి తెలుసు కాబట్టి ఆయనే చెప్తాడని ఏం పని ఉంది దొరా అన్నాడు చేతులు నలుముకు నలుపుకుంటూ సరే అయితే మొన్న గోడ కూలగొట్టిన మట్టి అది అక్కడ ఉందిగా ఓ గమేలా అయ్యి బయట పారబోస్తాడు పని అయిపోగానే కడుపు నిండా అన్నం పెట్టి తర్వాత నా దగ్గరికి తీసుకురా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు నౌకరు ముష్టివాడిని లోపలికి తీసుకువెళ్ళి గమేలా ఇచ్చి మట్టి కుప్ప చూపించాడు ఇటుక ముక్కలు సిమెంట్ పెల్లలు మట్టి కలిపి రెండు బళ్ళ చెత్త ఉంది అయ్యగారు చాలా మంచోరు చెప్పిన పని చేశావంటే పైసలు కూడా ఇస్తారు అన్నాడు నౌకరు ముష్టివాడు ఆకలి మాట మర్చిపోయాడు కానీ ఆ పని చేయనంటే ఈ నౌకరు చేత తన్నిస్తాడేమోనని భయపడ్డాడు అసంకల్పితంగా ఇంటికేసి చూశాడు పైపు కాలుస్తూ కృష్ణారావు గ్రిల్ వరండాలో ఉన్నాడు లావుగా పొడుగ్గా బుంగముఖం సీరియస్గా చూసే కళ్ళు దుబ్బు మీసాలు వెంటనే నౌకరి చేతిలోని గమేలా అందుకున్నాడు రెండు గంపలు బయటకు తీసుకువెళ్ళి పారుబోసేసరికి ఎరక్కపోయి ఈ ఇంటికి అడుక్కోటానికి వచ్చాను అనుకున్నాడు ఇంకో రెండు గంపలు పోసేసరికి కూడు వద్దు పైసలు వద్దు అనుకొని గమేలా వీధిలోనే పారేసి అటూ ఇటూ చూసి పరుగులంకించుకున్నాడు మొదట గమేలా పట్టుకుపోదామని అనుకున్నాడు రెండు రూపాయలు వచ్చినా రావటమే కదా అని ధర్మం అడిగితేనే పని చేయించిన కృష్ణారావు బుంగముఖం కళ్ళ ముందు మెదిలింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వగలడు పోలీసులు పట్టుకుంటే ఆ శిక్ష తనే వేస్తానని మళ్ళీ తన చేత మట్టి పారిపోయించగలడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లటమే కాదు తన తోటి వాళ్ళందరికీ ఆ ఇంటి ఛాయలకు వెళ్ళొద్దని సలహా ఇచ్చేశాడు కూడా నవ్వుతూ అన్నాడు కృష్ణారావు అదంతా ఈర్ష జలసి అన్నమాట చదువు వద్దు బాబోయ్ అనే వరకు చెప్పిస్తాను ఇప్పుడే చదువు వద్దు ఇప్పుడే చదువు వద్దనిపిస్తుంది డాడీ కూతురు కేసి నిశితంగా చూశాడు ఎప్పటిలా అమాయకంగానే ఉంది అందుకే మంచి స్నేహితులు ఉండాలి ఎంకరేజ్ చేసే స్నేహితులు ఉండాలి రేపటి నుండి నీకు స్నేహితుల్ని నేనే సెలెక్ట్ చేస్తాను నువ్వు ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి తెలిసిందా అసలు మంచి డాక్టర్ని చేయాలనుకున్నాను లేకపోతే ఎప్పుడో ఫారిన్ పంపేవాణ్ణి మమ్మీని మిమ్మల్ని వదిలి నేను ఉండలేను డాడీ ఇక్కడే చదువుకుంటాను అంది ఆ పిరికితనమే పనికిరాదు దూసుకుపోవాలి అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చాడు అప్పటి నుండి ఉద్యోగం అన్నమాట ఎత్తలేదు కంప్యూటర్లో చేరమన్నాడు వెంటనే బుద్ధిమంతురాలిలా చేరిపోయింది సామాన్యంగా బీద గొప్ప తేడా లేకుండా నలుగురిలో కలిసిపోవాలనే తత్వం హనీషాది తెల్లగా సన్నగా పొట్టిగా ఉంటుంది భుజాలు దిగని గిరిజాల చుట్టూ ఎర్రగా దొండపండుని గుర్తు తెచ్చే కొంచెం లావనిపించే పెదవులు ప్రశ్నించినట్టుండే నొసలు చిన్న చిన్నపిల్లలాగే అనిపిస్తుంది ఎప్పుడూ చుడీదార్లే వేసుకుంటుంది మర్నాడు వైజయంతి జేజే కంపెనీకి వెళ్ళేసరికి హేమంత్ ఒక్కడే ఉన్నాడు గుడ్ మార్నింగ్ సార్ అంది గుడ్ మార్నింగ్ అతను తల ఎత్తకుండానే విష్ చేసి కూర్చో అన్నట్టు కూర్చి చూపించాడు థ్యాంక్స్ చెప్పి కూర్చుంది ఎప్పటి నుండి రాగలరు ఫైల్ చూస్తూనే అడిగాడు ఫస్ట్ నుండి వస్తాను సార్ ఏం అన్నట్టు కనుబొమ్మలెత్తి చూశాడు అక్కడ నా వర్క్ పూర్తి చేసి సడన్గా మానేస్తే వాళ్ళకి ఇబ్బంది కదా రెండు రోజుల్లో రావటానికి వీలవుతుందేమో చూడండి అలా అంటూనే ఈ జాబ్కి వచ్చిన అప్లికేషన్స్ పెట్టిన ఫైల్ తీశాడు వైజయంతి అప్లికేషన్ పైన ఉంది వైజయంతి అప్లికేషన్ పైన ఉంది వైజయంతి అంటూ కొద్దిగా తల తిప్పి చూశాడు నో సార్ ఆర్ వైజయంతి సరిదిద్దింది మధ్యవేలితో కళ్ళజోడు పైకి తోసుకొని చూశాడు ఓ పెద్ద పేరు తనలో అనుకున్నట్టుగా అన్నాడు తర్వాత అక్కడ చేయవలసిన పని పెండింగ్లో ఉన్న పనులు అన్ని చెప్పి ఫస్ట్ ఇంకా పది రోజులుంది మూడు నాలుగు రోజుల్లో రావటానికి ప్రయత్నించమన్నాడు సరే అని వైజయంతి వచ్చేసింది వారం రోజులు గడిచేసరికి ఆ ఆఫీస్ పద్ధతి అర్థమైంది హేమంత్ బాస్ కాదు ఆ ఆఫీస్ మొత్తం నడిపించేది అతనే జగన్నాథం గారు షేర్ బ్రోకర్ ఆయనకి ఒక కూతురు ఒక కొడుకు కొడుకు ఫారిన్లో ఉంటాడు జగన్నాథం గారికి ఈ మధ్య సుస్థి చేసింది అప్పటి నుండి ఆయన పేరు మీద ఈ బిజినెస్ ఆయన కూతురు కల్పన నడిపిస్తుంది అన్నీ చూసుకోవటానికి హేమంత్ ఉన్నాడు ఒక్క షేర్ బ్రోకరే కాకుండా ఇంకా వేరే రకాల బిజినెస్లు చేస్తారు కష్టపడకుండా త్వరలో ఎక్కువ డబ్బు సంపాదించే ఏ బిజినెస్ అయినా కల్పన దృష్టిని దాటిపోదు హేమంత్ చాలా బుద్ధిమంతుడు పని తప్ప రెండో ధ్యాస లేనివాడు లాభాలతో సంబంధం లేకుండా జీతానికే ఇక్కడ పనిచేస్తున్నాడు మిగతా బిజినెస్లో పార్ట్నర్గా ఉండం ఉండమంది హేమంత్ని ఏం నా పనిలో అశ్రద్ధ కనిపిస్తుందా అని అడిగాడు అభిమానాన్ని కూడా అర్థం చేసుకో హేమంత్ ముద్దుగా కసిరింది కల్పన ఈ అభిమానం చాలు కల్పన నీ లాభాలు చూసి నేను ఆశపడేలా కనబడుతున్నానా చాచా అలా ఎవరన్నారు నీ కృషికి సంతోషించి ఆ సంతోషం ప్రకటించుకోవటానికి డాడీ అన్నారు అయినా డాడీ ఒక నిర్ణయానికి వచ్చారంటే అయ్యే వరకు వదిలిపెట్టరు అదోలా నవ్వింది ఏమిటి అంత హుషారుగా ఉన్నావు బుక్ మూసేసి పెన్ క్యాప్ పెడుతూ అడిగాడు ఏమిటో చెప్పుకో టేబుల్ మీద లానించి ముందుకు వంగుతూ అడిగింది ఏముంది అమెరికా నుండి అన్నయ్య ఉత్తరం రాసుంటాడు కుతూహలంగా ముందుకు వంగిన కల్పన నిరుత్సాహంగా కుర్చీలో వెనక్కు వాలింది కానీ అంతలో నవ్వుకుంది ఈ పుస్తకాలు చూసి చూసి నీ బుర్రా మందగించినట్టుంది నవ్వింది నా బుర్ర నిజంగా మందగిస్తే నువ్వు ఇక్కడ కూర్చోవు నేను ఈ కుర్చీలో ఉండను అతను నవ్వాడు ఈ కుర్చీ నీదే ఎప్పటికీ నీదే నువ్వు లేనిది ఈ కుర్చీయే ఉండదు హేమంత్ ఆమె అభిప్రాయం వేరు అతని ఆలోచన వేరు తన మీద తన పని మీద అపారమైన నమ్మకం గురి అనుకుంటాడు అతను థ్యాంక్స్ అన్నాడు తన అభిప్రాయం అర్థం కాలేదని గ్రహించి నవ్వుకుంది ఎక్స్క్యూజ్ మీ వైజయంతి గుమ్మంలో ఆగిపోయింది ఎస్ హేమంత్ తల ఎత్తాడు కల్పన కుర్చీలో వెనక్కి జార్లబడి దర్జాగా కూర్చుంది వైజయంతి రాయకూడని బిల్లులు ఒక్కొక్కటి తీసేసి హేమంత్తో చెప్తూ ఉంటే చాలా నిశితంగా వైజయంతిని గమనిస్తుంది వైజయంతిని తీసేసిన బిల్లులో ఐస్ క్రీమ్ బ్రెడ్ పెయింటింగ్స్ కార్పెంటర్ బిల్ హేమంత్ చేస్తూ హేమంత్ చెప్తూ ఉంటే మధ్యలో కల్పన అంది అవన్నీ మా ఆడిటర్ చూసుకుంటారు నువ్వు నీ పని చూసుకో అవేం తీయవద్దు కల్పన అలా అనేస్తుందని హేమంత్ అనుకోలేదు వెంటనే అన్నాడు ఈ పెయింటింగ్స్ బిల్ వేస్తే ఏమిటి తప్పు మూడు నెలల్లో రెండు బిల్స్ ఎలా వేస్తాను సార్ అన్నీ చూశాడు నిజమే మూడు నెలల తేడాలో రెండు బిల్స్ జయా ఒకటి తీసేసింది సరే తర్వాత చూద్దాం ముందు ఎలక్ట్రానిక్ డిస్ప్లే అకౌంట్లు చూడండి అన్నాడు వైజయంతి వచ్చేసింది హేమంత్ ఏమీ అనకుండా పంపేయటం కల్పనకి నచ్చలేదు ఇంత నిజాయితీగా ఉంటే మూడు నెలలకే బోర్డు తిప్పేవచ్చు విసుగ్గా అంది ఇప్పుడేం పోయింది కల్పన ఇంకో దాంట్లో ఈ లోటును సర్దేవచ్చు అన్నాడు ఏమో ఎలా సర్దుతావో విసుగ్గా అంది కల్పనకి డబ్బు పట్టుకెళ్లినంత హుషారు లెక్కలు చెప్పటంలో ఉండదు కొత్త కట్టెళ్ళు ఇంటికి బిల్ ఆఫీస్కి కొత్త ఫర్నిచర్ ఇంటికి బిల్ ఆఫీస్కి ఆఫీస్ స్టాఫ్కి మధ్యాహ్నం ఒక్క పూట టీ వస్తుంది కానీ రెండు పూటలా కాఫీ బిల్ ఆఫీస్కి వస్తుంది ఆఫీస్ స్టాఫ్ పది మంది పదిహేను సంతకాలు రిజిస్టర్లో ఉంటాయి కస్టమర్తో సహా కాఫీ టీలకి వెయ్యి రూపాయలకు మించదు రెట్టింపు పైనే బిల్లులో ఉంటుంది ఇలాగే అన్నింటిలోనూ కల్పన చెప్పినట్టు చేస్తుంది వైజయంతి నాలుగు రోజుల్లో యాభై వేలు తీసుకువెళ్ళింది కల్పన దానికి ఇంతవరకు అకౌంటెంట్కి రాలేదు అది వరకు కల్పన అన్నగారు రాజా ఫారిన్లోనే సెటిల్ అయిపోతారు అనుకున్నారు కానీ ఈ మధ్య జగన్నాథం దూరపు బంధువు ఫారిన్ నుండి వచ్చాడు అతను ఒక వార్త తీసుకువచ్చాడు రాజా ఇండియా వచ్చేయాలనుకుంటున్నాడని ఆ వార్త జగన్నాథం గారికి ఎంత ఆనందాన్ని కలిగించిందో కల్పనకి అంత ఆందోళన కలిగించింది రాజా అక్కడే సెటిల్ అయిపోతాడని అందరూ అనుకున్నారు ఈ వార్త విన్నప్పటి నుండి తన జాగ్రత్తలో తను ఉండాలి అనుకుంది తండ్రి కట్టించిన పెద్ద భవంతి ఉన్న బంజారా హిల్స్లో చాలా ఖరీదైన ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చేసింది ఎందుకమ్మా ఇంత ఇల్లుండగా అన్నయ్య వచ్చినా ఇక్కడ ఉండడు సిటీకి దూరంగా ఉంటాట తండ్రి మందలింపుగా అన్నాడు కల్పన తండ్రికి ఈ ఆరు నెలల నుండి దేనికి జవాబు చెప్పటం లేదు తను చేయదలుచుకున్నది మౌనంగా చేసుకుపోతుంది కూతురు అభిప్రాయం గ్రహించిన జగన్నాథం గారికి కొడుకు వస్తాడన్న ఆనందం లేకుండా పోయింది కొడుకు వచ్చినా ఇద్దరు సఖ్యతగా ఉండరేమో అనిపిస్తుంది పెళ్లి మాట ఎత్తితే ఇప్పుడే కాదంటుంది వారం రోజులు ఊరెళ్ళి వచ్చిన హనీష రెక్కలు కట్టుకొని వాలినట్టు వైజయంతి ఇంటికి వచ్చింది హాయ్ జయ పరిగెత్తుకొచ్చినట్టుగా వచ్చి వైజయంతి రెండు చేతులు పట్టి ఊపేసింది హాయ్ ఎప్పుడొచ్చావు ఫోన్ చేయలేదేం హనీషాని చూసిన ఆనందంతో సంతోషంగా అడిగింది మధ్యాహ్నమే నేను సర్ప్రైజ్ చేద్దామని ఏమిటి కొత్తగా వెరైటీ న్యూస్ ఏమైనా ఉందా వెరైటీ న్యూసా అని హనీషా అభిప్రాయం గ్రహించినట్టే కొత్తగా న్యూస్ ఏమిటి ఒంట్లో బాగుందా ప్రయాణం బాగా జరిగిందా అంది ఆ చాలా గొప్పగా జరిగింది కానీ జయా ప్రయాణంలో అంతా నీ ధ్యాసే నా ధ్యాస కొత్త ఆఫీసులో చేరావు అంతా కొత్త వెరైటీ ఏ విషయాలు తెలుసుకోకుండానే ఊరెళ్లాల్సి వచ్చింది ఇక్కడి సంగతులేమిటో మీ ఆఫీస్ బ్లాక్ అండ్ వైటా కలరా బ్లాక్ అండ్ వైట్ ఒత్తి పలికింది హనీష వైజయంతి కళ్ళలోకి చూసింది ఏదీ గ్రహించలేకపోయింది లేదు ఏదో దాస్తున్నావు పోనీ మీ బాస్ బ్లాక్ అండ్ వైటా కలరా కుతూహలంగా చూస్తూ అడిగింది పేం కనుబొమ్మలు ఎగిరేసింది ఒట్టి ముద్దపప్పు అన్నమాట నిరుత్సాహంగా అంది రాగానే మంచి స్టోరీ చెప్తావనుకున్నాను అసలు ఈ పాటికి చిక్కిపోయే ఉంటావనుకున్నాను అంటే నేను అనారోగ్యం మనుషులా కనిపిస్తున్నానా గదమాయించింది కాదు కాదు వాతావరణం అలాంటిది అందుకు అనుకున్నాను ఆఫీస్ అంతా బ్లాక్ అండ్ వైటేనా ఆహా ఎంత మంచి ఆఫీస్ అనుకున్నావు అనవసరమైన కబుర్లు ఎవరూ మాట్లాడరు అసలు ఆఫీస్లో అడుగు పెట్టగానే గుడ్ మార్నింగ్ తప్ప మరో మాట మాట్లాడుకోరు వంచిన తల ఎత్తకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అందుకేనేమో నీ మాటల్లో వేదాంత భావం చూస్తుంది మధ్యలోనే అంది తన ఊరు నుండి రాగానే వైజయంతి ఎన్నో గమ్మత్తైన సంగతులు చెప్తుందని ఉత్సాహంగా వచ్చింది ఏ ప్రత్యేక విశేషాలు చెప్పకపోయేసరికి చాలా నిరుత్సాహం కలిగింది మీ బాస్ ఎలా ఉంటాడు ఏదో ఒకటి వైజయంతి నోటి మీదుగా వినాలని ఉంది బాస్ కాదు మేడం సరిదిద్ది పోనీ మేడం చో మేడం బాస్ ఎలా ఉంటాడు మేడం మేడంలా బాస్ చోటా బాస్ లాగే అలాగా సరేలే తయారవు వెళదాం ఎక్కడికి ఎక్కడికి ఏమిటి ఎక్కడికి ఏమిటి అని అడగకూడదు ముందు బయలుదేరు సీరియస్గా అంది ఇక్కడే కబుర్లు చెప్పుకుందాం రేపు చెప్పుకుందాం హనీషా వదిలిపెట్టలేదు మమ్మీ డాడీ ఫంక్షన్కి వెళ్లారు చాలా లేటుగా వస్తారట బోరుగా ఉంది వైజయంతి పినతల్లితో చెప్పి బయలుదేరింది వీళ్ళు సరిగ్గా టీవీఎస్ స్టార్ట్ చేయబోతూ ఉంటే పట్టాభి వస్తున్నాడు అమ్మో బ్రహ్మచారి ఎదురొస్తున్నాడు నువ్వు చూడనట్టు నటించు లేకపోతే గంట వరకు వదలడు హనీషా మెళ్ళగా అంది బాగుండదేమో చాలా బాగుంటుంది నువ్వు తల ఎత్తకు కసిరింది మెడనొప్పి పుడుతుందేమో అమృతాంజన్ రాస్తాను సరేనా హనీష దురదృష్టం టీవీఎస్ ఆగిపోయింది ఇద్దరూ బండి దిగక తప్పలేదు ఈలోగా రానే వచ్చేశాడు నమస్కారాలండి ఇద్దరికీ నన్ను తిట్టుకోవటం లేదుగా అన్నాడు చేతులు జోడించి తిట్టుకోవటం ఎందుకు మిమ్మల్ని పలకరిద్దామని బండి ఆగిపోయింది దేనికి కూడా మీరంటే ఎంత ఇష్టమో చూశారా హనీష కోపాన్ని దిగమింగి అంది ఏమిటి అయిపు లేకుండా వెళ్ళిపోయారు వైజయంతి పలకరించింది ఇరవై రోజుల్లో మూడు ఖరీదైన పెళ్ళిళ్ళు చేయించానండి నిన్నటితో తీరిక దొరికింది చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి అని ఇలా వచ్చాను మంచి పని చేశారు రండి లోపలికి దారి తీయబోయింది మీరు ఎక్కడికో బయలుదేరారుగా రండి మళ్ళీ వస్తాను అలా బాబయ్య గారిని కడి అలా బాబయ్య గారిని కూడా కలిసి ఇంటికెళ్ళిపోతాను అమ్మకి నాలుగు రోజుల నుండి జ్వరంగా ఉంది అయ్యో అలాగా వెళ్ళిరండి అంది హనీష ఆమె తొందరతత్వం చెలిపితనం తెలిసిన పట్టాభి ఏమనుకోలేదు నవ్వుకున్నాడు పట్టాభి వెళ్ళిపోయాడు ఏమనుకున్నాడో అతను అంది వైజయంతి ఏమి అనుకోడు సంతోషిస్తాడు తొందరగా మనం వదిలినందుకు పట్టాభికి ఉద్యోగం లేదు అతను టెన్త్ వరకు చదువుకున్నాడు ఎవరికి ఏ సహాయం కావలసినా చేస్తాడు వాళ్ళు ఏదైనా ఇస్తే పుచ్చుకునేవాడు అతను చురుకైన వాడని నమ్మకస్తుడని అందరికీ గురి కుదిరింది అప్పటి నుండి అతని బిజినెస్ బాగానే ఉంది పెళ్లిళ్ళు అయ్యాయి అంటే ఇతని సహాయం అందరూ అందుకుంటున్నారు పెళ్లి సరుకులు తీసుకురావటం దగ్గర నుండి వంట వాళ్ళని కుదర్చటం టెంటు వాళ్ళని మంటపం తయారు చేసే వాళ్ళని మొత్తం అన్ని పనులు చేస్తాడు ఫంక్షన్లో బ్యాచుల ప్రకారం అందరి భోజనాలు చూడటం అవసరమైతే వడ్డను కూడా చేస్తాడు వాళ్ళ స్టేటస్ని బట్టి తనకు అప్పగించిన పనిని బట్టి డబ్బు తీసుకుంటాడు ఇచ్చుకోలేని వాళ్ళ దగ్గర మూడు తీసుకుంటే డబ్బున్న వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయల దాకా తీసుకుంటాడు మంచి పనికి అడిగి డబ్బు వసూలు చేస్తాడు కానీ చెడుకి అస్సలు డబ్బు తీసుకోడు నీ సహాయం కావాలి అని ఎవరడిగినా కాదనడు వైజయంతి అంటే అతనికి చెప్పలేని గౌరవం ఇంటికి రాగానే హనీష తన ఊళ్ళో కొన్న వస్తువులన్నీ చూపించేసింది వైజయంతికి కొన్న హ్యాండ్ బ్యాగ్ చూపించింది ఇప్పుడెందుకు హనీ అంది ఎందుకేమిటి అసలే కొత్త ఆఫీసు కొత్త బస్సు కొత్త వాతావరణం అందుకే కొత్త హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాను ఈ హ్యాండ్ బ్యాగ్ భుజాలకు వేసుకొని నువ్వు ఇలా నడుస్తూ ఉంటే ఆ చోటా బాస్ ఇలా చూడాలి యాక్షన్తో సహా చూపించింది హనీష యాక్షన్కి వైజయంతి నవ్వింది అలా చూడకపోతే అంది ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ బ్యాగ్తోనే లోపలికి వెళ్ళిపోయి అలసిపోయిన దానిలా కుర్చీలో ఉసూరుమంటూ మంటూ కూర్చోవాలి అప్పుడు వైజయంతి అని ఆగి నిన్ను వైజయంతి అంటాడా వైజయంతి గారు అంటాడా అని అడిగింది మరేమంటాడు వైజయంతి గంభీరంగా అంది అదేమిటి హనీష ఏదో అనబోయింది దూరం దూరం అన్నట్టు చూపుడు వేలు ఆడించింది ఎస్ హనీష బుద్ధిమంతురాలలా దూరంగా నిలబడింది వైజయంతి కళ్ళజోడు ముఖానికి లేకపోయినా ఉన్నట్టే నడుమవేలితో ఉత్తుత్తి కళ్ళజోడు ముక్కుమించి తోసుకుంటూ మిశ్జయా కొద్దిగా కళ్ళెత్తి చూస్తూ అంది గొంతు గంభీరంగా పెట్టింది ఎస్ బాస్ హనీష వచ్చే నవ్వు ఆపుకుంటూ అంది పక్క టీపాయ్ మీదున్న మ్యాగజైన్ చేతిలోకి తీసుకుని తెరిచింది కనుబొమ్మలెత్తి అద్దాల్లో నుంచి చూస్తున్నట్లుగా చూస్తూ ఆ మిస్ జయ ఆ ఎలక్ట్రానిక్ డిస్ప్లే మిగతా అకౌంట్లు అన్నీ పూర్తయిపోయినట్టేగా అంది ఎస్ బాస్ హనీషాకి ఆపుకోవటం చాలా కష్టంగా ఉంది యు క్యాన్ గో వంచిన తల ఎత్తకుండా అంది ఇంతేనా హనీషా పగలబడి నవ్వింది వైజయంతి శృతి కలిపింది మరి ఏమిటనుకున్నాం ఇది రిమోట్ యుగం ఇలాంటి కాలంలో ముద్దపప్పు లాంటి అబ్బాయి ఉన్నాడంటే ఇదే నేనైతేనా ఈ పాటికి నాలుగు సార్లు హోటళ్ళకి రెండుసార్లు పిక్చర్లకి ఒకసారి మా ఇంటికి కూడా తీసుకువచ్చేదాన్ని అవును నిన్ను మిస్ అంటాడా ఎందుకు మిస్ అయిపోతావని భయమేమో అందరినీ అలాగే పిలుస్తాడు అయితే ఓసారి చూడాల్సిన మనిషే ఎప్పుడు చూపిస్తావు ఎందుకు చూడటం ఎందుకేమిటి ఆ అమాయకుణ్ణి ప్రపంచంలో పడేయటానికి ఎప్పుడు చూపిస్తావో చెప్పు మా ఆఫీస్కి రా ఎలా పరిచయం చేసుకుంటావు అంది నవ్వుతూ సార్ నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని నాకు ఉద్యోగం చాలా అవసరం సార్ ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సార్ అందరూ ఇలాగే అని ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్ నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను సార్ చాలా దీనంగా ఉద్యోగం లేకపోతే ఒక్కరోజు గడవని మనిషిలా ముఖం పెట్టి గొంతులో బాధ నిరుత్సాహాన్ని గుప్పించి మరీ నటించింది వండర్ఫుల్ ఎక్సలెంట్ అయితే రేపు వస్తున్నాను ఆ చోటాబాస్ని చూపించు ముహూర్తం చూసుకొని బయోడేటాతో వస్తాను ఏమిటి నిజంగానే వస్తావా కళ్ళు పెద్దవి చేసింది లేకపోతే జోక్ అనుకున్నావా నా ఉద్యోగం ఊడగొట్టకు నీ ఉద్యోగానికి నా ప్రాణం వడ్డు నీకేం భయం లేదు చిన్నమ్మ ఎవరో వచ్చారమ్మా పని పిల్ల చెప్పింది హనీష వైజయంతి హాల్లోకి వచ్చారు బాగా ఒడ్డు పొడుగు ఉన్న ఒక ఆయన నిలబడి ఉన్నాడు ఏమ్మాయ్ గుర్తుపట్టావా నువ్వు మాత్రం నాకు గుర్తే అమ్మా నాన్న లేరా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు గుర్తున్నారండి మమ్మీ డాడీ ఫంక్షన్కి వెళ్ళారు లేటుగా వస్తారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు